ये वीडियो ही साल समझो ना यार आरो सुन सर हम ही बड़ा सुन एक तरह से आ आरो मारा दिखे मुद्रा उद्योग मुद्रा उद्योग मुद्रा बाध्यत नमस्कार अदे विधा मुझे पत्रिका विलेकर् मित्री मोन्टी मन तो प्रयाण बी सिक्स यानी टीवी नैन का एनटीवी का प्रति ओखर की चाल कृतज्ञता गत 15 रोजल नीचे 20 रोजल नीचे मैं मुद्रा व्यवस्था एनो अड़प नाई गत संवी ए उद्योग जीतकोपड़ी कस्टमर नमक कोसमन से मैं प्रती क्षण पाठ पड़ता प्रयत्न चूनाव एंतम कस्टमर कोई कोई वेल मूड वेल मंदिर दाका उद्योग लक्षल मंदिर दाका कस्टमर उपड़की एनो को अला एनो कोई प्रभुत्म स्पंदन तस्कूर गत 3 रोजल हैदराबाद 3-4 रोज हैदराबाद एंतम उद्योग नदी रोड धर्ना चुनाव प्रभुत्म दरें चलन ले पॉलिटिकल लीडर्स इंत पीजी पीएचडी चेसी डबूल कटार मम्मी रिवर्स प्रश्न वे नोटे प्रश्न चुनाव सरीगा संवसरा इन जॉबल गवर्नमेंट जॉबल ची उ मेम खचित गवर्नमेंट जॉबेवामे लेक नम प्रभु नमे पैस्थि लेकिन मेमू वाली वील्ने एवड़ो महानुभावी मेम जॉबल मैं मूड़ ना लक्षल जरूरत नीत चूपन गत 15 रोजल नीचे नैन मन हेचार रविशार गार गत 15 रोजल मन हेचार रविशार गार प्रति हेडाफी प्रति मेसेज ला कौनसिंग सीटी ना मेमो नवी कटीन डबूल ना वूनि చెప్పినప్పటికి కూడా ఒక్క ఉద్యోగి కూడా స్పందించకపోవడం నిన్న నిజంగా రాజు సార్ గారు పర్వతగిరి రాజు గారు మిమ్మల్ని అయితే నేను నిజంగా పాదాభివందనాలండి నా కంట తడి చూసిన బాధ చూసి ఆ రవి సార్ గారికి ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన ఈ రోజు పొద్దున నాకు ఫోన్ చేసి ఛానల్ లో నాకు వ్యతిరేకంగా నువ్వు ఎట్లా మాట్లాడతావు నీకు ఎందుకు నేను మెమో ఇవ్వాలి అని చెప్పేసి నీ మెమో ఇవ్వను ఏం చేసుకుంటావో ఏం పిక్కుంటావో పిక్కు అని చెప్పేసి అన్నారు నెలకొండ ఆఫీస్ దగ్గరికి వెళ్తే పోలీసులతో మనల్ని పోలీసులు కూడా దగ్గర రాని వచ్చేది అందుకే ఈ ఏరియాలో నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఆర్ఎంలు జెడ్ఎంలు ఎంతమంది చెప్పినప్పటికీ కూడా ఏ ఒక్కరు స్పందించడం లేదు నేను దయచేసి ఒకటే నేను ఎన్నో వీడియోల్లో ఎన్నో సభల్లో చెప్పాను ఆత్మహత్య ప్రయత్నం అనేది దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చేసుకోవద్దని చెప్తున్నాను ఎందుకంటే ఆత్మహత్య ప్రయత్నం ధైర్యవంతులు చేసుకుంటారు ఆ ధైర్యం కాస్త సమస్య మీద పెట్టండి అని చెప్పేసి నేను చాలా సార్లు చెప్పాను నేను కూడా ఇప్పుడు నా ప్రయత్నం చేసుకునేది ఆత్మహత్య అని మాత్రం దయచేసి అనుకోకండి నేను అంత పిరికి వాడిని అయితే కాదు నేను కేవలం ఏంటి అంటే ఇప్పుడు ఏమంటారు ప్రభుత్వానికి చలన రావాలి అని చెప్పేసి అంటే పాము పుట్టలో ఉందని తెలుసు దాని పొగ వేస్తేనే పాము బయటకు వస్తాయి లేకపోతే రాదండి కేవలం ఆ పొగగా నేను మారాలని చెప్పేసి నిర్ణయించుకొనే ఈ నిర్ణయం నేను తీసుకోవాల్సి వచ్చింది అదైతే జాగర్తగా గుర్తుపెట్టుకోండి వీరభద్రం తిరికివాడు అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి మాత్రం దయచేసి అనుకోకండి నేను కోరుకునేది ఒకటే నా అపాయింట్మెంట్ లెటర్స్ ను నా అక్నాలెడ్జ్మెంట్ లెటర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి నా అపాయింట్మెంట్ లెటర్స్ అన్ని జేబులోనే ఉన్నాయి ముఖ్యంగా రవి సార్ మీకు ఎన్ని మెసేజ్లు కొన్ని వేల మెసేజ్లు చేశాను నేను కొన్ని వేల మెసేజ్లు చేసినప్పటికీ కూడా మీరు నాకు స్పందించలేదు బాధాకరమైన విషయం ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే మీరు ఆ సునీత మేడం మీద వీళ్ళ మీద చెప్తున్నారు తాళాలు మీ దగ్గర పెట్టుకుని వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వమంటే ఎట్లిస్తారండి నాకు ఈ ఒక్కరోజు ఆగితే రేపటికి నా కౌన్సిలింగ్ అయిపోతుంది మీకు ఏదైనా అప్పు ఉన్నా నేను ఏదున్నా కూడా మీకు నేను అప్పు ఉన్నా ఇంకా ఏమున్నా కూడా మీరు నన్ను ప్రశ్నిస్తే నేను దానికి ఖచ్చితంగా మీకు సమాధానం చెప్పేవాడిని కదా మీ కూతురు భవిష్యత్తు అయితే అండి రాత్రి ఫోన్ చేస్తే ఏమన్నారు అర్ధ గంట తర్వాత మీకు నేను ఫోన్ చేస్తాను సార్ అని చెప్పేసి అన్నారు ఫోన్ చేశారా అండి మీరు కనీసానికి నేను 100 మెసేజ్ పెట్టుంటాను ఒక్కదాని కూడా మీరు రిప్లై ఇవ్వలేదు ఇచ్చిన దానికి ఏం చెప్తున్నారు నాకు ఇచ్చిన వాళ్ళు హెడ్ ఆఫీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు నువ్వు టీవీ ఛానల్స్ దగ్గర మాకు వ్యతిరేకంగా మాట్లాడావు
అందుకే మేము నీకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటే దొంగతనాన్ని దొంగని దొంగ అనక రాజు అని చెప్పేసి అంటారా అండి. ఇప్పుడు నా సర్టిఫికెట్లు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి నాకు అర్జెన్సీ ఉంది కాబట్టి సార్ నేను అందరితో పాటు నేను ఒక ఎంప్లాయీనే 300 మంది ఎంప్లాయీలు హెచ్ఆర్ సార్ని అక్కడ అక్కడ ఉన్న ఆర్ఎం సార్ని జడ్ఎం సార్ని రిక్వెస్ట్ చేస్తే మీకు ఫోన్ చేశారు అరే సార్ మన సమస్య ఏదైనా కానీ పిల్లడు భవిష్యత్తు నాశనం అయిపోతుంది రేపు ఎక్కువ రోజు ఆయనకు అవకాశం ఉంది మనం చూపిస్తున్నాడు కదా మనం అంతా మానవత దృక్పథంతో లేము కదా అని చెప్పేసి మీకు ఫోన్ చేస్తే మీ ఉమా మేడము ఒక 4 సెంటిమెంట్ డైలాగులు చెప్పేసి ఫోన్ చేశారు. రికార్డింగ్ నా ఫోన్లో ఉందండి. నేను పోతే పూర్తి బాధ్యత మాత్రం ఖచ్చితంగా హెచ్ఆర్దే. నాకు ఈ చైర్మన్ ఏమో కానీ ఎందుకంటే నాకు వాళ్ళు మాట్లాడలేదు తెలియదు కానీ ఈ హెచ్ఆర్ అయితే నాకు కొన్ని వేల మెసేజ్లు పెట్టాను నాకు ఫోన్లో మాట్లాడినప్పటికీ కూడా స్పందించలేదు. పర్వతగిరి రాజు సార్ మరీ సార్ మా భవిష్యత్తు ఎట్లా ఒక నాశనం అయ్యింది ఆ పిల్లవాడి భవిష్యత్తు నేను ఆలోచించుకోండి దృష్టిలో పెట్టుకుని వాడి మేము వాడికి ఇచ్చేయండి సార్ అని చెప్పేసి అంటే కూడా మీ కఠిన హృదయం కరగలేదు అని అంటే దానికి ఎట్లా సార్ మేము ఎట్లా అనుకోవాలి. పిరికితనంగానే నిర్ణయం తీసుకోవట్లేదు ధైర్యంగానే నిర్ణయం తీసుకుంటున్నాను ఎందుకంటే నాలాగా ఎంతోమంది ఉద్యోగులు వెనకలు ఉన్నారు వాళ్ళకి కనీసానికి ప్రభుత్వం ఇప్పుడైనా ఈ నా నుంచి మొదలవుతుంది ఇప్పుడైనా నా నా నాతో ముగింపు అయిపోవాలి అని నిర్ణయంపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నేను ఎస్ఎస్సీ సర్టిఫికేట్ కోసం ఎస్ఎస్సీ బోర్డ్ ఆఫీస్కి వెళ్తేనండి ఎంత పెద్ద ప్రాసెస్ చెప్పారు రెండు నెలలు టైం చెప్పారు. ఆ 2 నెలల టైంలో నాకు కౌన్సిలింగ్ ఆగుతుందా అండి కాబట్టి చెప్తున్నాను మిత్రులారా ఇది మీకు ఆరంభం కావాలి దయచేసి పెరికివాడిగా నన్ను గుర్తించకండి ఇది మీకు ఆరంభం కావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ ఫొటోస్ అన్నీ కూడా నేను 1/2 అవర్ ముందు మన ఉదయ్ సార్కి పంపించాను అయినప్పటికీ కూడా ఆయన కనీసం స్పందించలేదు కాబట్టి చెప్తున్నాను. సో ఏది ఉన్నా కూడా మీకు ఎందుకంటే పవచం తాగుతున్నా ఎందుకు అనా ఎందుకే తాగకనా ఏదైనా ఉంటే కాల్ చేసుకుందాం. కేవలం నేను ముద్ర దాని గురించి ఆలోచించి మాట్లాడుతున్నానండి.